ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. రాణి రాణి వచ్చి రాగానే కొత్త చొక్క మీద కాఫీ పోసేస్తా. సారీ బావా, కంగారులో చూసుకోలేదు బావా. సారీ బావా. ఇలా చేసావేంటి సంపంగి? అంటే అది కాఫీ చల్లారిపోయింది, ఇదేం తాగుతామని పారబోస్తున్నాను. నువ్వేమో వచ్చావు బావా, నువ్వు ఈ సమయంలోనే హఠాత్తుగా రావాలా? అసలు ఇప్పుడు అడ్డం ఎందుకు వచ్చావు? చూడు చొక్కా ఎలా అయిపోయిందో. సారీ బావా. నేను హఠాత్తుగా రాలేదు, నువ్వే హఠాత్తుగా కాఫీ పోసావు. లేదు, పెళ్ళికెళ్దామని కొత్త బట్టలు వేసుకున్నా. అప్పటికే మల్లిక అంది నాదిష్ట తగిలేలా ఉంది బావా అని. అదే జరిగింది, కాఫీ పోసావు. చచ్చా ప్లీజ్ బావా, కోపగించుకోవద్దు. ఒకే ఒక్క నిమిషం, నువ్వు ఇక్కడే ఉండు బావా, ఇప్పుడే వచ్చేస్తాను. నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఉండు బావా, వచ్చేస్తాను. నా కోసం ప్లీజ్ ఒకే ఒక్క నిమిషం, వచ్చేస్తాను. సంపంగి, సంపంగి చెప్పింది విను. అరే ఎందుకు ఒక నిమిషం ఆగంటుంది? బావా ఇది కూడా కొత్త చొక్కానే, ఇది వేసుకొని వెళ్ళు బావా. నా దగ్గర ఇంకో కొత్త చొక్కా ఉంది, ఇదే వద్దు సంపంగి. లేదు బావా, ఈ చొక్కాని వేసుకోవాలి. నా మీద కోపమా? నేను కావాలని చేయలేదు బావా, సారీ బావా. హే సంపంగి, అయ్యో ఇంత చిన్న విషయానికి ఎందుకు ఏడుస్తావమ్మా? తెలియకే కదా పోసావు, పర్వాలేదు వదిలేసి. అయితే చొక్కా వేసుకో బావా, ప్లీజ్ బావా. నా దగ్గర ఇంకా చొక్కాలు ఉన్నాయి సంపంగి. నా వల్లే కదా బావా ఇలా జరిగింది, ప్లీజ్ బావా ఈ చొక్కా వేసుకుని వెళ్ళు బావా. ఇది పెద్ద విషయం కాదని చెప్తున్నాను కదా. బుద్ధి లేని పని చేశాను, నువ్వు ఈ చొక్కాని వేసుకోవాలి బావా, లేకపోతే నువ్వు నా మీద కోపంగా ఉన్నావని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. సరే సరే సరే, ఈ చొక్కానే వేసుకుంటాను, లేకపోతే ఈ రోజంతా ఏడ్చేలా ఉన్నావు. సరే టిబు సంపంగి, ఏడవక సంపంగి. ఇది ఓకేనా బావా మీకు? ఇది కూడా బానే ఉంది. ఇప్పుడు నీకు ఆనందంగా ఉందా? పెళ్ళికెళ్ళొచ్చా? ఇప్పుడే నాకు ఆనందంగా ఉంది, వెళ్ళిరా బావా. నీ ఏడుపు చూసి నాకే ఏడుపు వచ్చింది, వెళ్ళొస్తానమ్మా. వలలో చిక్కావు కదా నరేష్ బావా. అయ్యో పాపం పిల్లి నరేష్ సింహ. Ha 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 ha!
సంపంగి యు సెలెక్టెడ్ న్యూ షర్ట్ గివ్ మీ సంపంగి వై ఆర్ యు క్రయింగ్ వాట్ హ్యాపెండ్ టెల్ మీ వై ఆర్ యు క్రయింగ్ నేను చెప్పను బావా చెప్తే నీకు కోపం వస్తుంది కదా అందుకే నేను చెప్పను బావా నో 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 వై నాట్ కోపం యు టెల్ ప్లీజ్ వాట్ హ్యాపెండ్ ఒత్తులే నీ కోపం వస్తుంది దాని వలన పెద్ద గొడవ జరుగుతుంది తర్వాత కోమలి నన్ను కొడుతుంది అంతే కాదు రేవతక్క రోషిణి మల్లిక అందరూ నన్నే తప్పు పడతారు కాబట్టి నేను చెప్పను బావా వాట్ ప్రాబ్లం ఇస్ ఇట్ బిగ్ ప్రాబ్లం తప్పు నాది కాకపోయినా నన్నే తిడతారు అదే కాక నేనంటే ఎవరికీ ఇష్టం లేదు నో 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 ఐ లవ్ యు సంపంగి ఐ లైక్ యు సో మచ్ నేను చెప్పను నువ్వు చెప్పొద్దు యు నాట్ టెల్ మీ వాట్ ఐ టోల్డ్ అదర్స్ సంపంగి వై క్రయింగ్ టెల్ మీ చెప్పను చెప్పక నువ్వు కత్తి తీసుకొని కోపంతో రెచ్చిపోకూడదు మరి ఓకే ఓకే ఐ అగ్రీ ఐ నో టేక్ కత్తి ప్లీజ్ టెల్ నీకు ఒక కొత్త షర్ట్ కొన్నాను కదా దట్ షర్ట్ ఈస్ వెరీ నైస్ షర్ట్ వెరీ నైస్ కలర్ ఆల్సో ఆ షర్ట్ నీకు ఇద్దామని నువ్వు వేసుకుంటావని రెడీగా ఉంచాను ఐ నో యు గుడ్ గర్ల్ పూర్తిగా విను బావా ఫుల్ టెల్ యు ఫుల్ టెల్ నరేష్ బావా షర్ట్ చూసి నాకు ఇవ్వు బాగుంది అని అన్నారు లేదు సవేష్ బావకి బాగుంటుందని సెలెక్ట్ చేసి మరీ కొన్నాను అని చెప్పాను యు ఆర్ కరెక్ట్ దెన్ వాట్ టెల్ సవేష్ అన్న ఒక తిక్కలోడు ఆ తిక్కలోడికి ఎందుకు ఈ షర్ట్ నాకు ఇవ్వు అని అడిగాడు ఇది నా హస్బెండ్ది మీది కాదు నేను ఇవ్వనని చెప్పాను యు టెల్ నైస్ మెదడు లేని వాడికి కొత్త చొక్కాలు అవసరమా అని నన్ను కొట్టి ఆ కొత్త చొక్కా తను వేసుకుని వెళ్ళిపోయారు పాపం నరేష్ బ్రో లీవ్ ఇట్ లీవ్ ఇట్ ఐ వేర్ అనదర్ షర్ట్ ఇంత చెప్పినా మన రూట్ లోకి రావడం లేదే ఎలా డైవర్ట్ చేయాలి సంపంగే సంపంగి షర్ట్ వేసుకుని వెళ్ళినా పర్వాలేదు బావా నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న నా సవేష్ బావని తిక్కలోడు మెదల్లేనివాడు మెంట్లోడు అని అంటే అది విన్న నాకు అసలు ఎలా ఉంటుంది బావా ఆ మాటలు పడడం కంటే నేను ఆత్మహత్య చేసుకోవడమే మంచిది నో 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 సంపంగి నో ఆ మాటలు నేను ఎలా భరించగలను బావా ఆ మాటలు విని నేను బ్రతికుండడం అవసరమా నేను చచ్చిపోతా బావా నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను బావా నేను చచ్చిపోతాను ఆగు చచ్చిపోతాను బావా నేను చచ్చిపోతాను బావా నేను వదిలి బావా ఆగు నేను చెప్పేది విను నేను వదిలి బావా నా మాట విను నేను వదిలి బావా ఆగు ఆగు నేను చచ్చి